బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా గాయపడిన వ్యక్తులు బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేసన నరేంద్ర వర్మరాజు, జాయింట్ కలెక్టర్ సుబ్బారావు, మంత్రి అనగాని సోదరుడు శివప్రసాద్తో కలిసి క్షతగాతులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తుందని, చింతించవద్దని వారు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మరోసారి ప్రమాదం ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ మురళీకృష్ణకు సూచించారు. చికిత్స కోసం క్షతగాతులను గుంటూరు రిఫర్ చేయడంతో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సహాయంతో ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి గుంటూరు తరలించారు. తెలియదు ఎందుకు జరిగింది అనేది, అదే అండి ఎగ్జాక్ట్. లెటర్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఒక ఫైనల్ గా కంక్లూజివ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వీ హావ్ జస్ట్ స్టార్టెడ్. విల్ టేక్ ద రిక్వైర్డ్ మెజర్స్. ఇఫ్ దేర్ ఆర్ ఎనీవన్ హెల్డ్ రెస్పాన్సిబుల్, విల్ టేక్ ద యాక్షన్ అగైన్స్ట్ దెం అండ్ విల్ సస్పెండ్ ద ఆఫీషియల్స్ హూస్ ఎవర్ ఆర్ దేర్. చాలా మంది హాస్టల్ వార్డెన్స్ లోపల ఉండాలి, ఉండకుండా సెపరేట్ రూమ్స్ తీసుకొని సెపరేట్ వేరే వేరే చోట్ల చూసిన పరిస్థితి చాలా ఉంది. మీ డివిజన్ లోనే ఇప్పుడు చాలా ఉంది. ఇక్కడ అయితే ఉండట్లేదని వాళ్ళే చెప్పారు. హౌస్ లో హాస్టల్ లోనే ఉండాలి కాబట్టి నైట్ టైం కూడా. దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మేడం? చాలా హాస్టల్ లో కూడా ఇదే పరిస్థితి ఉంది. మాట్లాడడం జరిగిందండి. ఈ టైప్ ఆఫ్ అటెండెన్స్ వార్డెన్స్ ఎవరైతే ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వీళ్ళ అటెండెన్స్ అన్ని చూసి, సో వాళ్ళు ప్రాపర్ గా రాలేదు అన్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఆ రిక్వైర్డ్ యాక్షన్స్ యాస్ పర్ ది రూల్స్ విల్ టేక్ దట్. స్టూడెంట్స్ ఏంటంటే పై స్థాయి అధికారులు ఎప్పుడు పర్యవేక్షణ ఉండలేదు. ఇట్లా ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఏదో హడావిడి అవుతుంది, తర్వాత పట్టించుకోవట్లేదు అని భావన ఉంటుంది. యా దట్స్ వాట్ ఐ వాస్ ఒక డీటెయిల్డ్ గా నేను ఏఎస్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తూ ఇక్కడికి విజిట్ చేసినట్టు నోట్ క్యాంప్ ఫిక్స్ పెట్టేసి, సో ఫర్దర్ గా నా ఆఫీస్ నుంచి కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక పర్సన్ పెట్టేసి ఈ ఆస్పెక్ట్ మీద రిగార్డింగ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఏమైనా పిల్లలు ఫేస్ చేస్తున్నారో దాని మీద ఒక పర్టికులర్ పర్సన్ పెట్టేసి ఈ ఆఫీసర్ తో కంటిన్యూస్ టచ్ లో ఉండి వాళ్ళ నుంచి డీటెయిల్ గా రిపోర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి. యాట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వల్స్ అండ్ టేక్ ద రిపోర్ట్స్ అండ్ దాంట్లో ఉన్న డిస్క్రిపెన్సీ కనుక ఉన్నప్పుడు వీ విల్